అమ్మ, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మీరు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా ఉంది అంటే ప్రజల నాడి ఎలా ఉందంట? యాక్చువల్గా తిరుపతి ఉప ఎన్నికల్లో ఈరోజు మనం బయట చూసుకుంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అది ఓట్ బ్యాంక్ కింద మారటానికి అక్కడ ఉన్న శక్తులే కొంచెం పనిచేయడం వల్ల వాళ్ళు ఓట్ బ్యాంక్గా మారేదానికి కొంచెం భయపడే పరిస్థితి అయితే నాకు కనిపించింది. ఎందుకంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళే పిలుస్తున్నారు, వాళ్ళే దండం పెడుతున్నారు, అమ్మ ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నామని ప్రతి మహిళ కూడా బయటకు చెప్పే సందర్భం కనిపిస్తుంది. కానీ ఏంటంటే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారేమో, లేకపోతే మా మీద అక్రమంగా కేసులు పెడతారేమో, మా ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొడతారేమో అని భయం అయితే కూడా ఆ ప్రజల్లో అయితే కనిపిస్తుంది. సో ఈ బై ఎలక్షన్స్లో కంపల్సరీగా ఆ భయం అంతా పోగొట్టుకొని మేము ఉన్నామన్న భరోసా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం మేము ఇస్తున్నాం కాబట్టి అది ఏదైనా పాజిటివ్ ఓటింగ్ కంపల్సరీగా జరుగుతుంది. అలాగే క్యాండిడేట్ విషయానికి వస్తే ఆయన కేవలం ఒక వ్యక్తిగత వైద్య సహాయకుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ పనభాగలక్ష్మి గారు, టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి, చాలా సీనియర్ వ్యక్తి, ఆవిడ ఆల్రెడీ గెలుచున్నారు, ఎంపీగా చేస్తున్నారు. అంటే ఏంటమ్మా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు పడిపోతాయంటారు? కాదండి, ఇప్పుడు ఇప్పటికైనా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన నాయకుడికి, ఒక ఎక్స్పీరియన్స్ లేని నాయకుడికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని చూస్తే తెలుస్తుంది. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేశారు? ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేత కాకుండా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజు సీఎం అయితే అప్పుల పాలు చేశాడన్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూక మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే అతనికి ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, టాలెంట్తో సంబంధం లేదు, అతను పనిచేసే పరిస్థితుల్లో సంబంధం లేదు. కానీ అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా తీసుకొచ్చి ఈ రకంగా ఎంపీ క్యాండిడేట్ కింద ఇస్తారు. ఈరోజు అక్కడ వ్యక్తిగత వైద్యుడు, ఆయన వ్యక్తిగత వైద్యుడు, ఒక ఫిజియోథెరపిస్ట్, ఆయన పాదయాత్రలో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి ఏ సేవ చేశాడో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ సేవకు తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే వేరే రకంగా కూడా ఇచ్చుకోవచ్చు. అత్యున్నతమైన పార్లమెంట్లో ఈరోజు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన తీసుకొచ్చి ఈరోజు అక్కడికి తీసుకెళ్ళి పార్లమెంటు స్థానంలో కూర్చోబెడదాం అనుకుంటున్నాడు ఆయన? అంటే ఆయనకి సంబంధించి, ప్రజల సంబంధించి పోరాటం చేయాలనే కాన్సెప్ట్ అయితే ఏదీ లేదు. 22 మంది ఇవ్వండి, మెడలు ఉంచుతాము, కేంద్రం తాలూకు మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రిజైన్లు కూడా చేశారు వాళ్ళ కాలపరిమితి అయిపోయిన తర్వాత. కానీ ఈరోజు అది ఎందుకు జరగట్లా? అంటే 22 మంది నోరు ఇప్పట్లేదు, ఇప్పుడు 23 మంది 23వ తన వెళ్ళి నోరు ఇప్పకుండా చేసే మనుషులు కావాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, పనభాగలక్ష్మి గారికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కేంద్ర మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక మంచి వ్యక్తి, పనిచేసే వ్యక్తి ఆవిడ. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా తిరుపతి ప్రజల మీద ఉంది. ఇప్పటికైనా తిరుపతి ప్రజలు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమలలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారాలు కానివ్వండి, లేకపోతే మొన్న మధ్య జరిగిన గుడి ధ్వంసాలు కానివ్వండి, అంటే మరో పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కూడా మేము ఖచ్చితంగా తిరుపతిని ఒకప్పుడు స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పినటువంటి అదే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇప్పుడు మెంబర్ ఉన్న పరిస్థితి, అంటే నిజంగా పోటీ ఉంటుందంటారా? అసలు భారతీయ జనతా పార్టీకి ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. నేను విమర్శించడం పక్కన పెడితే, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని వాళ్ళ అధినాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఈరోజు ఏ ఎజెండా పట్టుకుని తిరుపతి ఎలక్షన్లో ముందుకెళ్తున్నారు వాళ్ళు? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు అన్యమత ప్రచారాలు కానీ అదేవిధంగా విగ్రహాల ధ్వంసం కానీ విపరీతంగా జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే బీజేపీ వాళ్ళు ఆ టాపిక్కే రైజ్ చేయట్లా. సో అసలు యాక్చువల్గా హిందుత్వ పార్టీ అది, అటువంటి వాళ్ళు దీని మీద పోరాటం చేయాల్సింది పోయి, పోరాటం చేస్తున్న వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం అన్నది నిజంగా ఇదేదో రాజకీయంగా, రాజకీయ కోణంలో చూస్తే కూడా ప్రతి ఒక్కరికి తేటతెల్లమవుతుంది ఏం జరుగుతుంది అన్నది. సో మొత్తం మీద చూసినట్టయితే పనభాగలక్ష్మి గారు విజయ అవకాశాలు ఎంతవరకు? విజయం కంపల్సరీగా పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిగితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే కంపల్సరీగా పనభాగలక్ష్మి గారు గెలుస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. అమ్మ, ఈరోజున తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, పార్టీ తరఫున వాళ్ళ ప్రజాస్పందన తెలుసుకుంటున్నారు, అసలు ఎలా ఉంది అంటే ఈ పవిత్రమైన క్షేత్రానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలు అన్నీ కూడా, అంటే పోటీ ఉందంటారా, లేకపోతే పనభాగలక్ష్మి గారి సీనియర్ లీడర్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంది అంటారు? ఖచ్చితంగా వెంకన్న బాబు సాక్షిగా పోటీ అయితే ఉందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, జనాలు ప్రజలందరూ కూడా మేము చేసినటువంటి అభివృద్ధి కానీ చాలా ప్రజల ఆదరణ ఉందండి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మా పార్టీకి ఉన్న ఆశీస్సులు మాకు, మా పార్టీకి కానీ, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మాకందరికీ ప్రజల తరఫున ఆశీస్సులు ఉన్నాయి, ఖచ్చితంగా గ్యారంటీగా నెగ్గుతామండి. ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం కోరేది చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ కోసం చేసేది మా తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా మేము ఓటు ఆడుగు హక్కు మాకే ఉందనేసి నేను తెలియజేస్తా ఉన్నానండి.
తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ లీడర్ పనబాక లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు మరోవైపు అసలు ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక వ్యక్తిగత వైద్య సహాయకుడు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి ఉన్నారు అంటే ఇన్ని దీని మీద పనబాక లక్ష్మి గారికి ఎంతవరకు విజయ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా పనబాక లక్ష్మి గారు అయితే సీనియారిటీ ఉంది ఆల్్రెడీ కేంద్ర మంత్రిగా చేశారు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్లి ఆయనకి ఆ గౌరవం అభిమానం ఉంది ఖచ్చితంగా నెగ్గుతారని నేను ఆశిస్తూ ఉన్నానండి ప్రజలు ఎలాంటి స్పందన వస్తుందమ్మా అంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ప్రచారానికి వెళ్ళేటప్పుడు అయితే ప్రజలు చాలా స్పందన అయితే ఉంది కనీసం మేమందరం కూడాని తిరుపతి ఉప ఎన్నికల్లో రావడం భాగంగా మేమందరం కష్టపడతా ఉన్నాం నాయకులం ప్రజల అందరికి మేమేకమయ్యి మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం స్పందన అయితే బాగుంది ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను సొంత పార్టీలో ఎంపీ గారు చనిపోతే పరిమర్శించడానికి రాని వ్యక్తి ఈ రోజు ప్రజల్లోకి వచ్చి ఓటు ఎలా అడుగుతా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకత చాలా దారుణంగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి అరచక పరిపాలన కానీ రౌడీ పరిపాలన కానీ ప్రజలందరికీ తెలుసు అయన్ని గుర్తించే ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం ఖచ్చితంగా పట్టం కడతారనేసి తెలియజేస్తా ఉన్నానండి హై ఎవరీబడీ నేనండి మీ యాంకర్ వింద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థాంక్యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి